हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एंड्राइड यूट्यूब चैनल। फ्रेंड्स, मी कोसम नेनु ओक ऐदु इंट्रेस्टिंग एंड्राइड ट्रिक्स अयिते तीसुकोच्चानु। ई ऐदु ट्रिक्स मीकु एक्सलेंट गा वर्क अवुतायि। ए ट्रिक नि मिस अवकुंडा वीडियो मीरु लास्ट वरकु चूडंडि। इक अलागे वीडियो नच्चिते लाइक चेसि शेर चेस्तू उंडंडि। इक दीनितो पाटु गा मीरु मंचि मंचि डील्स डिस्कौंट्स उन्न प्रोडक्ट्स गुरिंचि एप्पटिकप्पुडु अप्डेटेड गा उंडालि। ప్రతి డీల్ని లూట్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి। ఇప్పటికే ఒక 21,000 మెంబర్స్ మన గ్రూప్లో జాయిన్ అయ్యి మంచి మంచి డీల్స్ అయితే లూట్ చేసుకుంటున్నారు। మీరు కూడా లూట్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది। అయితే ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి యూట్యూబ్కి సంబంధించి। సో యూట్యూబ్లో ఎవరైతే సాంగ్స్ వినాలనుకుంటూ ఉంటారో, వీడియో కాకుండా కేవలం ఆడియో మాత్రమే వినాలనుకుంటూ ఉంటారో, వాళ్లకు ఈ ట్రిక్ చాలా సూపర్గా వర్క్ అవుతుంది। మీరు ఫోన్ లాక్ చేసినా కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే ప్లే అవుతుంది అన్నమాట। సో దానికోసం ఏదైనా ఒక వీడియో సాంగ్ అనేది మనం సెలెక్ట్ తర్వాత ఏం చేయాలంటే, సింపుల్ గా ఏదైతే మనకు బాటమ్ లో ఉండే టైం లైన్ ఉంటుందో, సో దాన్ని ఫస్ట్ మనం ఎండింగ్ వరకు తీసుకువెళ్ళాలన్నమాట। సో ఎండింగ్ వరకు తీసుకువెళ్ళిన తర్వాత దీన్ని మనం ఇలాగ మినిమైజ్ చేయాలి। తర్వాత షార్ట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి। సో మనకు షార్ట్ ఓపెన్ అవుతుంది। తర్వాత దీన్ని బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియో సాంగ్ ని ఓపెన్ చేసి, సో ఈ టైం లైన్ ని మనం ఫస్ట్ కి తీసుకురావాలన్నమాట। సో దీని తర్వాత సో చూడొచ్చు, సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే యూట్యూబ్లో ఉండే వీడియో సాంగ్ని ఒక ఆడియో సాంగ్లోకి కన్వర్ట్ చేసి వినొచ్చు। థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఉంటుంది। ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి। ఇక తర్వాత ట్రిక్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి। సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేయడానికి ఒక మంచి ఫీచర్ అయితే రోల్ అవుట్ అయ్యింది। యాక్చువల్గా ఏదైనా సరే పోస్ట్ అనేది మన ఫ్రెండ్కి మనం సెండ్ చేయాలి, షేర్ చేయాలనుకుంటే ఇలా ట్యాప్ చేసేసి నేమ్ అనేది సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటాం। సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు। సింపుల్గా ఇక్కడ మనం షేర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేశామంటే ఇక్కడ మన కాంటాక్ట్స్ అనేవి కనిపిస్తాయన్నమాట, అంటే మన ఫ్రెండ్స్ నేమ్ అనేవి కనిపిస్తాయి। సింపుల్గా సెలెక్ట్ చేశామంటే మెసేజ్ సెండ్ అన్నమాట, చాలా ఫాస్ట్గా మెసేజ్ అనేది సెండ్ అవుతుంది। ఇక తర్వాత ట్రిక్ వాట్సాప్కి సంబంధించి। సో యాక్చువల్గా మనకు వాట్సాప్లో చాలా రకాల మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి। అయితే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ మెసేజ్ చదివే లోపే మన ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే డిలీట్ ఫర్ ఎవరీ వన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఆ మెసేజ్ అనేది అక్కడ నుంచి డిలీట్ చేస్తూ ఉంటారు। అయితే దీనికోసం చాలామంది ఏం చేస్తుంటారంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు। అలా కాకుండా మీరేం చేయండి అంటే సెటింగ్స్ ఓపెన్ చేసి ఒక చిన్న సెటింగ్ అనేది సెట్ చేసుకోండి। సో సెటింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ అని సెర్చ్ చేయండి। సో సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది। సో ఇందులో వెళ్తే మీరు నోటిఫికేషన్ హిస్టరీ అనే ఇంకొక ఆప్షన్ కనబడుతుంది। సో దీంట్లోకి వెళ్ళి మీరు దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకున్నారనుకోండి, సో చూడొచ్చు ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మెసేజ్ అనేది పంపిస్తాను। సో పంపించేసి ఇక్కడ నుంచి ఆ మెసేజ్ అనేది డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి డిలీట్ చేస్తాను। సో డిలీట్ చేసేసి సో బ్యాక్ వచ్చేసి దీన్ని రిఫ్రెష్ చేస్తాను। సో చూడొచ్చు వాట్సాప్కి సంబంధించి 4 మెసేజెస్ వచ్చాయి। సో ఆ మెసేజెస్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది। సో చూడొచ్చు ఇక్కడ నేను ఇంకొక మొబైల్ ఫోన్లో డిలీట్ అయితే చేశాను। సో ఇలా ఏమవుతుందంటే ఈ నోటిఫికేషన్ హిస్టరీలో ప్రతి నోటిఫికేషన్ అనేది సేవ్ అవుతుంది। సో దీనికోసం మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు। తర్వాత ట్రిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి। సో ఇన్స్టాగ్రామ్లో మన మెసేజ్ అవతల వ్యక్తి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ట్రిక్ని మీరు ఫాలో అవ్వండి। సో మీరు ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ చాట్ అంటే వాళ్ళ నేమ్ అనేది ఓపెన్ చేసేసి మెసేజ్ అనేది టైప్ చేయండి। అంతకంటే ముందు ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేయండి। ఇందులో మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది వానిష్ మోడ్ అని, సో దీన్ని మీరు ఎనేబుల్ చేయండి। ఎనేబుల్ చేసేసి దీని తర్వాత మీరు మెసేజ్ కనుక చేశారంటే సో వాళ్లకు వానిష్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది, అంటే వాళ్ళు ఎప్పుడైతే మన మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే ఆ మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట। అంతవరకు ఆ మెసేజ్ అనేది ఓపెన్ అవ్వదు, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి। సో వాళ్ళు ఖచ్చితంగా మీ మెసేజ్ చదవాలి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే, సో అంత బాగా వర్క్ అవుతుంది। ఇది కూడా చాలామందికి తెలియదు, ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి। ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ కూడా ఇన్స్టాగ్రామ్కి సంబంధించే। సో యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో మనం ఎవరికైనా సరే మెసేజ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది, అంతేకాకుండా వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది అని। అయితే మనం చాలా సింపుల్గా ఒక చిన్న కీవర్డ్ అనేది యూజ్ చేసి సైలెంట్గా మెసేజ్ అనేది పంపించవచ్చు అనమాట। సో ఎప్పుడైతే వాళ్ళు చాట్ ఓపెన్ చేస్తారో అప్పుడే ఆ మెసేజ్ అనేది కనబడుతుంది। సో దీనికోసం మీరు ఏం చేయాలంటే అట్ ది రేట్ సైలెంట్ అని టైప్ చేసేసి మీ మెసేజ్ మొత్తం టైప్ చేసి సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి। సో చాలా సైలెంట్గా వాళ్ళకు మెసేజ్ అయితే వెళ్తుంది, ఎటువంటి నోటిఫికేషన్ సౌండ్ అనేది రాదు, సో వాళ్ళు చాట్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది అనమాట। ఇక అలాగే దీని తర్వాత మెసేజ్ పంపించేటప్పుడు మీరు ఒక గిఫ్ట్ మోడ్లో ఎనేబుల్ చేసి పంపించుకోవచ్చు అనమాట। సో ఏం చేయాలంటే మీరు మెసేజ్ అనేది టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి, తర్వాత ఇక్కడ మనకు గిఫ్ట్స్ అనేవి కనిపిస్తాయి, సో దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఒక డిఫరెంట్ టైప్లో ఆ మెసేజ్ అనేది సెండ్ అవుతుంది। సో ఇలా మీకు ఈ ట్రిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి। అయితే ఇవి టోటల్గా నేను మీకోసం
తీసుకొచ్చిన 5 ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ మీకు కూడా చాలా యూస్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.